రాష్ట్రం ఎక్కడైతే అక్కడ దరిద్రకు రక్షణ లేకుండా పోయింది. రక్షణ ఉన్న రాష్ట్రాలు ఏమన్నా ఉన్నాయా అంటే అది తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం. వాస్తవానికి వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇలా ఉత్తరప్రదేశ్ లో చూస్తుంటే 10,000 మంది మీద దాడులు జరిగాయి, దళితులను చంపేశారు, 4,200 మంది మహిళల మీద మానభంగం చేశారు, పట్టణి రోడ్డు మీద ఊరేగింపు చేశారు, దళితులను చంపేశారు. ఒక్క కేసు లేదు అక్కడ ఇప్పటి వరకు. కేసు తీసుకెళ్ళలేదు, ఒక్కటి అరెస్ట్ చేయలేదు. దానికి మొత్తం ఆర్ఎస్ఎస్ బజరంగల్ బీజేపీ కార్యకర్తల సపోర్ట్, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సపోర్ట్. ఒక్కరి మీద కూడా కేసు కాలేదు. అదేవిధంగా బీహార్, అదేవిధంగా రాజస్థాన్, అదేవిధంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా దళితుల మీద దాడులు జరుగుతున్న విషయం ఇది వాస్తవం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి దళితుల పరిస్థితి చాలా బెడ్. ఇక్కడ మహిళల మీద కాని, దళిత ప్రజల మీద కాని దాడులన్నింటి లేకుండా రక్షణ ఉంది. ఇది వాస్తవం. ఎందుకంటే ఇయలో ముఖ్యమంత్రి గారు మరి ఏది ఆలోచన చేసి చేశాడో కానీ నేను ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని కోరడం, ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం ఏంటంటే, చాలా మంది కూడా హుజూరాబాద్ ను దృష్టిలో పెట్టుకుంటారు. కావచ్చు, రాజకీయాల్లో అవన్నీ మామూలుగా ఉంటాయి. కానీ మన జాతి బెనిఫిట్ అవుతుందా లేదనేది మన లక్ష్యం. సరే, అది మరొకసారి మెరవచ్చు, ఎలక్షన్స్ కూడా మరొకసారి మెరవచ్చు, హుజూరాబాద్ ఉప ఎన్నిక రావడం కూడా మరొకసారి మెరవచ్చు. ప్రభుత్వం దాని గురించి ఆలోచించే మరి సమయం కూడా వచ్చింది. అంటే హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ మూలంగా, హుజూరాబాద్ నిజకవర్గంలో ఉప ఎన్నికల మూలంగా, కాబట్టి హుజూరాబాద్ కోసమే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అనడం అనేది కాకుండా, ఓకే హుజూరాబాద్ నిజకవర్గంలో నిజకవర్గం కోసమే రాష్ట్ర వ్యాప్తం కూడా బెనిఫిట్ అవుతుంది కదా దళితులు. అంటే హుజూరాబాద్ నిజకవర్గంలో ఉన్నటువంటి 20,970 మంది కుటుంబాలు అక్కడ, అంటే 70,000 మంది దళితులు ఉన్నారు అక్కడ హుజూరాబాద్ నిజకవర్గంలో. వాస్తవానికి దాన్ని ఎస్సీ రిజర్వేషన్ చెయ్యాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జనాప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు దాని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అది 2023-24లో మరి డిలిమిటేషన్ జరుగుతుందా జరగదా అన్నది తెలియదు. కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇది పార్లమెంట్ లో మాట్లాడి వాస్తవానికి హుజూరాబాద్ నిజకవర్గంలో 70,000 మంది దళితులున్నారు, దాన్ని ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ చెయ్యాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఉంటాను. అదేవిధంగా మరి ఇది ప్రభుత్వం లెక్కలు, నేను చెప్పేది కాదు, ఇది నేను మాట్లాడేది కాదు, ప్రభుత్వం లెక్కల ప్రకారమే చెప్తున్నా, ప్రభుత్వమే చెప్తుంది. కాబట్టి మరి ఆ పథకం దళిత బంధు పథకం బాగానే ఉంది. కానీ నేను ఈ సందర్భంగా ఇంకోటి కూడా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, అక్కడ దళితులే కదా మీరే చెప్తున్నారు కదా, అంటే 20,927 చెప్తున్నారు కదా కుటుంబాలు, అంటే 70,000 జనాభా ఉన్నటువంటి దాన్ని దళితుల్ని ఎక్కడ ప్రకటించాలి కదా. అది ముఖ్యమంత్రి గారు మీ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా అక్కడ దళితుల్ని నిలబెడితే బాగుంటుందని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎందుకంటే మెజార్టీ క్యాస్ట్ దళితులు,
70,000 ఉన్నారు ఆ తర్వాత 10,000 2,000 8,000 9,000 వేరే వేరే రెంట్ చేస్తున్నారు అంటే దళితులు అక్కడ డిసైడ్ చేస్తారు అక్కడ ఎమ్మెల్యే గెలవాలన్నా దళితులు డిసైడ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అది ముఖ్యమంత్రి గారు నేను ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను ఇది ఈ దళిత బంధు పథకం అనేది దయచేసి మరి అచ్చిన వాళ్ళు కూడా ఏమనుకోకూడదు ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి నిరుపేదమైనటువంటి దళితులు ఎక్కడైతే గ్రామాలలో నిరుపేదలు ఎవరైతే ఉంటారో పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు భూమి లేని వాళ్ళు కూలి చేసుకున్నటువంటి దళితులు అనాథగా ఉన్నటువంటి దళితులు భక్తులైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులైనటువంటి కుటుంబాలు ఫస్ట్ వీళ్ళకి దళిత బంధు పథకం చెందాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతుంది ఎందుకంటే ఆర్థికంగా బలపడ్డ దళితులకు అది తర్వాత చూడొచ్చు కానీ పూర్తిగా ఆర్థిక స్థితిగతులను చూసి అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితులను చూసి ఎంపిక చేసి మొదలు వాళ్లకు బెనిఫిట్ అయ్యే విధంగా ఈ దళిత బంధు పథకాన్ని చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మరి ఈ పూర్తి స్థాయిలో వాస్తవం ఇది నిజత వర్గానికి 100 మంది సాధ్యం కాదు ఈ నిజత వర్గానికి 100 మందితోనే సరిపోదు ఎందుకంటే దళితులు ప్రతి నిజత వర్గంలో కూడా ఇప్పుడు హుజరాబాద్ నిజత వర్గంలో 70,000 మంది ఉంటారు ప్రతి నిజత వర్గంలో 30 నుంచి 40,000 40 నుంచి 45,000 50,000 మంది దళితులు ఉన్నారు ఇది ప్రభుత్వం చెప్తున్న లెక్కలు అంటే ఈ రాష్ట్రంలో దాదాపు 20,00,000 మంది దళితులు ఉంటారు మరి వాళ్ళందరిలో 20 నుంచి 30,000 మంది ఆర్థికంగా బలపడ్డ దళితులు ఉన్నారు కానీ 90,000 మందికి ఈ పథకం వర్తింప చేయాలి ఇది 100 మందితో నిజత వర్గంలో 100 మందితో వ్యాపకుండా ఖచ్చితంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి దళితులందరూ కూడా ఖచ్చితంగా వర్తింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకున్నాను చెప్తాను మరి దానికి పూర్తిగా అమలు కావాలంటే సరే 3 ఎకరాలు భూమి గ్రామాలలో ఉందా లేదా లేకుంటే అది ఉన్నటువంటి బడ్జెట్ లో డబ్బు ఉందా లేదా అంటే అన్న విషయం నేను పోవడం లేదు కానీ ఈ దళిత బంధు పథకం అమలు కావాలంటే కూడా దీనికి రాష్ట్ర కేబినెట్ మంత్రిని పెట్టి దళితుల్ని దాంట్లో దళితుల ఆయా సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులను దాదాపు ఒక 8 మంది ఒక కమిటీ వేసి ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఇద్దరిని పెట్టి ఒక క్యాబినెట్ మంత్రిని పెట్టి 8 మందిని దళిత ప్రతినిధులను దాంట్లో చేర్చి ఒక కమిటీ వేసి వాళ్ళ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఇది అందే విధంగా చెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే దానికి దళితుడు క్యాబినెట్ మంత్రి ఉంటే రెండు అది ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే అందులో దళిత ప్రతినిధులు ఉంటే అది పూర్తిగా న్యాయం జరిగే విధంగా ఉంటుంది ఆ విధంగా ఒక కమిటీ వేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను కోరుతున్నా ఎందుకంటే ఇది పూర్తిగా అమలు కావాలి సరే 3 ఎకరాల భూమి ఎందుకు అమలు కావలేదో అది ప్రభుత్వం చెప్తుంది అది నేను చెప్పాను కాదు కాబట్టి ఈ ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించింది కాబట్టి దళిత బంధు పథకం పెట్టింది కాబట్టి మరి కాళేశ్వరం ఏ విధంగానైతే అమలు చేశారో ఇతర మరి పథకాలను కూడా ఏ విధంగా అయితే అమలు చేశారో రైతు బంధు పథకాన్ని కూడా ఏ విధంగా అమలు చేశారో అదే విధంగా దీన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను దీనికి పూర్తిగా దళితులందరూ కూడా తెలంగాణ దళితులందరూ కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నారు మద్దతు చేస్తారు అందుకోసమే మీరు హుజరాబాద్ నియోజకవర్గంలో మరి 20,900 చిల్లర దళితులు ఉన్నారు కాబట్టి అక్కడ నుండి మొదలు పెడితే 100 మందితో సరిపోదు అక్కడ ఉన్నటువంటి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేద దళితులందరికి కూడా అంటే దళితులందరికి కూడా అది వర్తింపజేసి అక్కడ నుండి మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులకు వర్తింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అందుకోసమే ఆగస్టు 28 నాడు
मरी आगस्ट इन ना उत्तराबाद निजर्ग भारी बहिंग सभा दाखी दादापू इन मुफ्त वेल मंदिर दलित अखड़की आह्वास्ना आजवर्ग के संबंध वाली अंत मुझे मोहन चंपकुंड मैं चंपकुंड इलांट अभी कल मूड वेल मत सब जी रेप इन मूड तारीख ना उत्तराबाद सदस्य అదే విధంగా 2వ తారీఖు నాడు వీణవంతల సదస్సు ఉంది. అదే విధంగా తమలపూర్ లో 4వ తారీఖు నాడు సదస్సు ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం అంటే ఆగస్టు 28 నాడు భారీ బహిరంగ సభను ఉత్తరాబాద్ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో మరి ఖచ్చితంగా దళితులు ఆలోపట్టే ఆ నియోజకవర్గంలో ఉన్న దళితులందరికీ కూడా ఈ దళిత బంధు పథకం అమలైనట్టు చూడాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. राष्ट्र व्याप्त दलित नायक बहिंग सभा आह्वास्ना अंदमे इन सदस्य सवेश अट्ठाबी दी पूर्ति अमल चेयर उजराबाद निजर्ग मोदी मुख्यमंत्री गबी अे मोदी मैं राष्ट्र व्याप्त दलित मैं बेनिफिट चेयरभंगे को अदे विधा इंत चाल मंदिर सर अनेक रखा लुस्कल अने अभी वास्तव का संवर प्रजल इन कालेश्वर प्राजेक्ट इवन दृष्टि गिट दलित दृष्टि నువ్వేవైతే పథకాలు ప్రభుత్వం తరఫున పెట్టారో దాన్ని పూర్తిగా అమలు చేస్తే దళితులందరూ ఆర్థిక స్థితిగతులు పెరిగైతే దళితులందరూ ఎదిగే అవకాశాలు ఉంటాయి. మా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మీరు అమలు చేసినట్టు అవుతుందని చెప్పి ఎందుకంటే బీజేపీ ఎట్లా ఈ దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది, ఈ దేశవ్యాప్తంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ దళితులను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తుంది, దళిత దాడులు ప్రయత్నం చేస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కుట్రకృత్యాలు జరుగుతున్నాయి. అదే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు పెట్టినటువంటి మైనార్టీలకు పెట్టిన రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి. అంటే రిజర్వేషన్లే అమలు కాకుండా చూస్తున్నాయి. ఎందుకంటే ఈ సందర్భంలో ఎందుకు మాట్లాడుతున్నట్టే ప్రధానమంత్రి మోడీ గారు 2014 లో నేను ఖచ్చితంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ప్రతి సంవత్సరం అని చెప్పారు. ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది, అంటే 2.14 కోట్ల ఉద్యోగాలు రావాలి దేశవ్యాప్తంగా. ఒకవేళ ఉద్యోగాలు ఇస్తే దళితులకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వబడతదని ఆ ఉద్యోగాలు అనేది ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఆధీనం ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నిటికీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఎందుకంటే ఇవి ప్రభుత్వ సంస్థలుగా ఉంటే దాంట్లో రిజర్వేషన్లు అమలు చేయవలసి వస్తుందని చెప్పి ఒక నీచమైన సంస్కృతి దాని వెనుక ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర కుతంత్రాలు చేసి దాన్ని అమలు కాకుండా చేస్తుంది. ఇది వాస్తవం. అందుకోసమే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దృష్టి పెట్టిందంటే అది చాలా మంచి పరిణామం. ఎందుకంటే దేశంలో అంతా బీజేపీ అణిచివేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఈ రాష్ట్రంలోని దళితులను మీద దృష్టి పెట్టి వీళ్ళని ఎదగడం కోసం ప్రయత్నం చేస్తున్నందుకు ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఇంకో విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నా. హుజరాబాద్ లో ఎందుకు హుజరాబాద్ లో ఇంత సీరియస్ గా దృష్టి పెట్టాం? అక్కడ దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాలు తెలంగాణ ప్రజా సంఘాలు చేసి ఎందుకు సీరియస్ గా దృష్టి పెట్టామంటే ఆ నియోజకవర్గంలో బీజేపీ అనుకున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ ను పూర్తిగా వాళ్ళకు డిపాజిట్ దక్కకుండా దళితులందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యం నెరవేర్చే విధంగా అక్కడ కార్యక్రమం జరుగుతుంది. నా లక్ష్యం అంతా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ రాష్ట్రంలో ఉండకూడదు. ఒకవేళ ఈ రాష్ట్రంలో గెలిచి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే
चरत्र दाड़ जब चरत्र चंपेस्टर मैं रिजर्वेशन उचित वालू मन दाड़ मदलता काबटे अंदमे असल वाल राष्ट्रक मन लक्ष्य एवर अंबेडकर राशि भारत राज मास्टर प्लांटो एवर रिजर्वे निर्णय चूस्ो కాబట్టి వాళ్ళను ఎట్టి పరిస్థితిలో ఉజ్జరవాద నియోజకవర్గంలో గెలవని కూడదనే ఆలోచనతోనే అక్కడ బయటకు వస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఏకత్వంతో కూడా మీరందరూ కూడా రావాలి. మరి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇది అమలు చేసి తీర్చారని చెప్పి ఈ సందర్భంగా అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళకి నా తెలంగాణ ఉద్యమం చేయించు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.